हाय फ्रेंड्स, वेलकम टू लक्ष्मी चारी कनिपिस्तले. हाय फ्रेंड्स, वेलकम टू लक्ष्मी चारी लाइफ स्टाइल. ई रोजु व्लॉग वच्चेसि मनं गणेश गंटकि वेल्तुन्नामंडि. अक्कड देवुडु वच्चेसि विनायकुडु. ओकेना फ्रेंड्स, चाला फेमस. అక్కడ చాలా వరకు అయితే స్టూడెంట్స్ ఎక్కువ, పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఎక్కువ మొక్కుకుంటారు అన్నట్టు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాము, మీకు కూడా చూపిస్తాను, మాతో పాటు రండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓయ్, ఇక్కడ నీరజ్ బాబు. హాయ్. ద పాప డ్రెస్ అయితే ఇది, నా శారీ అయితే ఇది వచ్చేసి. బావ వచ్చి ఫొటోస్ ఏదో చూసుకుంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, శారీ గారు అయితే కార్లో ఉన్నారు, ఇంకా మనం వెళ్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మేము ఇంకా లాక్ చేసేసుకొని ఇంకా బయలుదేరాము ఫ్రెండ్స్. లేట్ అవుతుంది అనేసి ఇంకా లేడీస్ ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్, ఇంకా కొద్దిగా రెడీ అవ్వడు, బయటికి వెళ్ళడు లేట్ కదా. చారి గారు అయితే ముందే వెళ్ళిపోయి కారు రివర్స్ చేసుకొని కూర్చున్నాడు కూడా. ఇంకా మాదే లేటు. ఇప్పటికైతే ఇంకా బయటకు వచ్చేసాము, ఇంకా వెళ్ళడమే ఫ్రెండ్స్. పూలు వినాయకునికి ఫస్ట్ ఎప్పుడు కారు ఎక్కగానే వినాయకునికి పూలు మాత్రం ఏదో ఒక పువ్వు అయితే పెడతారు కంపల్సరీగా. ఓకే, ఎక్కిరానా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్ అంటే, ఇంకా మేము గుడికి వెళ్తుంటే ఫోన్ చేశారు, అందుగురించే ఆగాల్సి వచ్చింది. ఇంకా ఇది తీసుకొని ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్, మీషో కాదు, నేను మీషో వచ్చింది అనుకున్నా, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చారంట, అది తీసుకొని వెళ్దామని ఇంకా వెయిట్ చేస్తున్నారు. అక్కడ వచ్చేసింది తొందరనే, పాపం ఇప్పటికి లేట్ అయిపోతుంది. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, మేము ఇప్పుడు సంగారెడ్డి లోపల నుండి వస్తున్నాం కదా, మేము లెఫ్ట్కి వెళ్తామన్నట్టు, ఇటు సైడ్ వెళ్తామన్నట్టు. ఇప్పుడు అయితే మనకి ఇటు సైడు వినాయకుని గుడి, ఇప్పుడు ఎవరైనా రావాలనుకుంటే అక్కడి నుండి స్ట్రైట్ నుండి కూడా రావచ్చు, సదాశివపేటు. ఓకేనా, ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవడమే. ఇంకా ఇది మన సంగారెడ్డి చౌరస్తా ఇది. ఓకేనా, మనకి ఇప్పుడు ఇప్పుడు ఇటు సైడ్ నుండి వచ్చేదంతా సదాశివపేట రూట్ నుండి వచ్చేది, ఇప్పుడు అక్కడ నుండి వచ్చేదంతా హైదరాబాద్ రూటు. ఓకేనా, మీకు క్లియర్ తెలుస్తుంది కదా. అక్కడ నుండి మీకు హ్యాండ్ బ్రేక్ చూపిస్తున్నాను, అక్కడ నుండి వచ్చేదంతా హైదరాబాద్ అటు సైడ్ ఉంది కదా రోడ్ అవతల, అంతా హైదరాబాద్ రూట్ అన్నట్టు. అక్కడ నుండి వచ్చే వాళ్ళకి మనకు రైట్ సైడే ఉంటుంది అన్నట్టు గుడి. ఓకేనా, గణేష్ గడ్డ అంటారు. ఇది వచ్చేసి మనకి సిటీకి వెళ్ళే హైవే రోడ్డు, అటు సైడ్ నుండి వెళ్ళేటి ముంబై హైవే రోడ్డు. ఓకే ఫ్రెండ్స్, చూడండి వ్యూ అయితే ఎంత బాగుంది కదా. అటు అటు సైడ్ ఇటు సైడ్ అయితే చెట్లు మాత్రం, పెద్ద పెద్ద చెట్లు భలే అనిపిస్తుంది. ఇక్కడనైతే ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా, ఇట్లా పోతూ ఉంటే చెట్లు అలా వస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. వెళ్తున్నా కొద్దీ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మధ్యలో ఆపారు, హెల్మెట్ తీసుకుంటారంట. నాది లూజ్ ఉంది కదా హెల్మెట్ నా హెడ్కి, ఇక్కడ అన్ని హెల్మెట్స్ ఉన్నాయి మధ్యలో వ్యాపారం. మళ్ళీ ఇది ఒకటి, చారి గారు ఏది ఊరుకోరు, ఏదో ఒకటి చేయాలి. అది ఎక్కడ చూసినా కూడా చిన్న హెల్మెట్లే దొరుకుతలేవు, ఇక్కడ దొరుకుతాయని ఏముంది. వెళ్ళనైతే వెళ్ళిండు పాపం, చూడండి ఇంకా కాదని ఎవరంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా చారి గారు పిలిచి ఒకసారి చెక్ చేసుకొని చూడు, వస్తుందేమో చిన్నగా అనిపిస్తుంది హెల్మెట్ అంటే, సరే అనేసి నేను చెక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సౌండ్ ఎక్కువ వస్తుంది అనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా వెహికల్స్ వెళ్తున్నాయి కదా, మస్తు సౌండ్ వస్తుంది. మామూలుగా అయితే మేము మాట్లాడుతున్నాము అయితే, ఇంకా అందుకనే నేను అందులో వాయిస్ కట్ చేసి నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను. ఇది వచ్చేసి పర్వాలేదు, కాకపోతే ఇంకా కొద్దిగా లూజే ఉందన్నట్టు, కరెక్ట్ ఫిట్టింగ్ అనేది లేదు, ఊగుతుంది. అందుగురించి అనేసి ఇంకా నెక్స్ట్ వేరే దగ్గర చూద్దాంలే, నాకు ఇది లూజ్గానే ఉంది అని అంటే సరే అనేసి అన్నారు చారి గారు వచ్చేసి. ఇంకా అది అక్కడ పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టర్నింగ్ ఉంది కదా, ఇదిగో ఇక్కడే శనిదేవుని గుడికి పోయే దారి అన్నట్టు. ముందు ఫస్ట్ ఇది వస్తుంది అన్నట్టు మాకు అక్కడ సంగారెడ్డి నుండి వచ్చేటప్పుడు, తర్వాత మనకు గణేష్ గడ్డ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ గణేష్ గడ్డ వస్తుంది అన్నట్టు. ఇదిగండి ఇది పక్కనే, ఇంకా ఇక్కడ ఇటు వచ్చేసి మనకి టర్నింగ్, ఇక్కడ వచ్చేసి వినాయకుని గుడి. ఇంకా ఇక్కడ మంచి పండ్ల పూజలు కూడా చూడండి ఎంత బాగా చేసుకుంటారో, ఇక్కడ చేపిస్తారు. ఇదిగండి కార్ లోపలికి వెళ్తుంది, వెళ్తుంది వెళ్తుంది అక్కడి నుండి వెళ్తుంది, ఇక్కడ నుండి కూడా వెళ్తుంది. ఇంకా ఇక్కడంతా కార్ పార్కింగ్, మంచిగా అది నవరాత్రులు వచ్చినప్పుడు అయితే వినాయకుని పండుగ వస్తుంది కండి, వినాయక చవితి అప్పుడైతే భలే చేస్తారు ఇక్కడ జాతరలాగా ఉంటుంది.
చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగండి ఇక్కడ గుడి. ఇదంతా ఖాళీ జాగా. మనకి భోజనాలు ఇట్లా పెద్దగా బాగా చేసినప్పుడు ఇక్కడ పెడుతుంటారు అన్నట్టు, లేదంటే నిత్యాన్నదానం లోపల ఉంటుంది రోజు పెడతారన్నట్టు. మరి ఇప్పుడు కోవిడ్ వల్ల పెడుతున్నారో లేదో తెలియదు. ఇంకా ఇప్పుడైతే పబ్లిక్ ఇంకా ఉన్నారు. మేమైతే ఈరోజు లేట్ అయింది. మొత్తం ఇక్కడ అంతా బాదం చెట్లు ఎంత బాగున్నాయి చూడండి, బాదం చెట్లు రాగి చెట్లు. ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం వెళ్దాం లోపలికి. ఇక్కడ మనకి బయటనే కాళ్ళు అయితే కడుక్కునే బయటనే ఉంటుంది, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. అంతా కాపాడు మంచిగా చెట్లు ఇట్లు అన్ని బాగుంటాయి. ఇవాళ మంగళవారం కదా, ఎక్కువ పబ్లిక్ ఉంటారు. ఇంకా ఈ టైంకి ఉన్నారో లేదో అయితే చూద్దాం, లేట్ అయిపోయింది ఇవాళ. కోవిడ్ టైం వల్ల ఇట్లా లోపల గోని ఒకటే మొత్తము కవర్ చేసేసారు అన్నట్టు. మనం చెప్పాం కదా లేట్ వచ్చాము, గుడి బంద్ ఉంది. మళ్ళీ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. అక్కడ పూజారు ఉంటే అడుగుదాము. హోమం చేసుకుంటారు కదా ఫ్రెండ్స్, హోమం చేసుకున్న వాళ్ళంటే చెప్పేసి అక్కడ వినాయకుడు అన్నట్టు. వ్రతం చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ ముడుకులు రాయి చెట్టు కింద ముడుకులు చూడండి ఎలా పెట్టారో. మన బ్యాక్ సైడ్ కూడా ఇంకా చిన్న గుళ్ళు ఉన్నాయి చూద్దాం. అక్కడ వచ్చేసి బుకింగ్ కౌంటర్ ఫ్రెండ్స్, ప్రసాదాలు ఉంటాయి బుకింగ్ కౌంటర్. మనం ఏమేమి చేయించుకోవాలో, హోమం చేయించుకోవాలా, ఏదైనా పూజ చేయించుకోవాలా, అన్నదానం చేయించుకోవాలా అనే దాని గురించి అక్కడ మనం ఎంక్వైరీ అమౌంట్ కట్టేది ఉంటుంది. పులిహోర లడ్డు ఇట్లా ప్రసాదాలు దొరుకుతాయి అన్నట్టు. ఇప్పుడైతే ఇవాళ మేము లేటుగా వచ్చాం కదా, గుడి అయితే బంద్ ఉంది, క్లోజ్ ఉంది. మేము ఇంకా చూద్దాం ఎన్ని గంటలకు తీస్తారో చూసి, ఒకవేళ లేట్ అవుతుంది అంటే వెళ్దాం ఇంకో గుడికి వెళ్ళాలి కదా, మళ్ళీ లేట్ అయిపోతుంది. మనకి వెనక సైడ్ ఇంకా గుళ్ళు ఉన్నాయి చూద్దాం. ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామి గుడి, చిన్న గుడి మంచిగా ఇట్లా నీట్గా కట్టారన్నట్టు. ఇక్కడే ఇంకా శివాలయం పక్కన అన్నట్టు. ఇక్కడ వచ్చి పార్వతీదేవి, శ్రీ పార్వతీదేవి. ఇక్కడ ఇక్కడ వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి హనుమాన్, పంచముఖ ఆంజనేయ స్వామి హనుమాన్. ఇక్కడ వచ్చేసి చిన్నగా వినాయకుడు ఉంటాడు అన్నట్టు. మనం ఏమైనా కొబ్బరికాయలు గరక ఇట్లా తీసుకొస్తే అక్కడ వినాయకునికి పెట్టేసి కొబ్బరికాయలు అక్కడ పూజారి కొట్టి మనకి ఇస్తారన్నట్టు. ఇక్కడ చూడండి ఇదంతా ఎట్లా ఉందో, ప్రశాంతంగా. అసలు ఈ కోవిడ్ వల్ల అసలు పబ్లిక్ కూడా లేరు, కానీ ఎంత పబ్లిక్ ఉంటారో, చాలా పబ్లిక్ ఉంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి గుడి దగ్గర కూడా ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. అయినా కూడా మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు. కాకపోతే మనకి ఎవరు లేకున్నా కూడా లాక్ వేసినా కూడా మంచి దర్శనం అయితే అవుతుంది. వినాయకుడు మంచిగా కనపడుతున్నాడు చూడండి. ఇదంతా మనకి ఇక్కడ వచ్చేసి అన్నదానం అన్నట్టు. ఇక్కడ వచ్చేసి కొత్తగా కట్టారు అన్నట్టు, అది అన్నదానము. ఇక్కడ అంతా ప్రదక్షిణ చేస్తారు ఫ్రెండ్స్. ఈసారి అయితే ప్రదక్షిణ లేదు కోవిడ్ వల్ల. ఇంకా మామూలుగా డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకోవడమే. చాలా చాలా ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ వినాయక స్వామి అయితే వెలిసిన దేవుడు అన్నట్టు. ఇంకా చదువుకునే అమ్మాయిలు అబ్బాయిలు అయితే మాత్రం మనకి ఇక్కడ 108 ప్రదక్షిణ బాగా చేస్తారన్నట్టు. స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ ఏదన్నా అనుకున్నది కోరిక నెరవేరుతుంది అనేసి ఇక్కడ స్టడీ గురించి 108 ప్రదక్షిణ అయితే చేస్తుంటారు. కానీ అనుకున్నది నెరవేరుతుంది ఫ్రెండ్స్, అంటే 11 వారాలు లేదా 21 డేస్ అట్లా 11 డేస్ అనుకున్న వాళ్ళు వచ్చి చేస్తుంటారు. కానీ ఇంకా ఇప్పుడు ప్రదక్షిణ అయితే ఆపేశారు కోవిడ్ వల్ల. అన్నదానం కూడా లేదు ఫ్రెండ్స్. ఓకే
మొత్తం చూడండి, ఇంకా పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఎందుకంటే లాంగ్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, అయినా కూడా ఇంకా బంద్ ఉన్నా కూడా దర్శనం అయితే చేసుకొని వెళ్తూనే ఉన్నారు. ఇంకా మామూలు టైంలో అయితే ఫ్రెండ్స్ ఈ కోవిడ్ సిచ్యుయేషన్ లేనప్పుడు అయితే అసలు ట్యూస్డే వచ్చిందంటే నడవడానికి కూడా జాగుండదు ఫ్రెండ్స్. ఇదంతా ప్లేస్ కూడా ఉండదు, కనీసం ఇక్కడ కొద్ది కూడా జాగుండదు. దానికి ఈరోజు అయితే మేము అనుకున్నది వచ్చేసాము. చాలా రోజుల నుండి అనుకుంటున్నాము, రావడం కుదరలేదు. ఇంకా ఇవాళ చారి గారికి కూడా ఆఫ్ కదా, ట్యూస్డే కలిసి వస్తుంది అన్నట్టు మేము గుడికి వచ్చాము. గుడి అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా చూడండి, ఎంత పెద్దగా ఉందో గుడి కూడా కదా. ఈరోజు అయితే ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ పక్కనే శనిదేవుడు ఉన్నాడు కదా, చూపిస్తాను అది కూడా. ఒక ఫ్రెండ్స్ అక్కడికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం వెళ్దాం, ఇంకా శనిదేవుడి దగ్గర గుడికి వెళ్ళేసి వెళ్దాం. ఇప్పుడైతే మాకు దర్శనం అయితే అయిపోయింది చూడండి. ఇంకా పబ్లిక్ అయితే వస్తూనే ఉన్నారు, మంగళవారం కదా ఈరోజు వస్తూనే ఉంటారు ఈవినింగ్ వరకు. చూడండి బయట కూడా ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చెట్ల కింద కూడా మంచిగా కూర్చున్న వాళ్ళు కూర్చుంటారు. అదిగోండి అక్కడ చిలక జ్యోతిష్యం చెప్తున్నారు, ఇక్కడ చిలక జ్యోతిష్యం కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చిలక జ్యోతిష్యం చెప్తున్నారు. సరే నేను టైంపాస్గా చారి గారిని అడిగి నేను చెప్పించుకుంటా అంటే సరే అన్నారు. ఇక్కడ వచ్చేసి చెప్పించుకుంటున్నాను అన్నట్టు. మామూలుగా రొటీన్ ఏముంటుంది ఫ్రెండ్స్, వినడం కొద్దిసేపు ఎంజాయ్ చేయడం అంతే కదా, టైంపాస్ కోసం ఊరికి చెప్పించుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీకు ఇల్లాక చూపించాను కదా వినాయకుడికి. ఇటు కొద్ది బ్యాక్ సైడ్ వచ్చామనుకోండి, ఇటు రైట్ సైడ్ నుండే వెళ్ళాలన్నట్టు. ఇది మనకు శనిశ్వరుని గుడికి వెళ్తుంది అన్నట్టు, రైట్ సైడ్ ఉంటుంది గుడి కూడా, మీకు కనిపిస్తుంది, రోడ్డుకే ఉంటుంది, లోపలికి ఏమి ఉండదు. ఇదే సీదా వెళ్తే మనకు దుర్గామాత భవానీమాత టెంపుల్ వస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. ఇది ఈ రూట్లోనే మనం వెళ్ళామనుకోండి, భవానీమాత టెంపుల్ కూడా వస్తుంది. మన నేను ఆ వీడియో కూడా పెట్టాను చూడండి. ఒకవేళ తెలవని వాళ్ళకి, ఇక్కడ నుండి సిటీ నుండి వచ్చిన వాళ్ళకి, గణేష్ గడ్డ నుండి రైట్ సైడ్ నుండి ఇదే ఈ గలీలోకి వెళ్తే స్ట్రైట్గా వెళ్తే ఇంకా మనకి మల్కాన్పేట వస్తుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ దర్శనం అవుతుంది, మళ్ళీ ఇక్కడ భవానీమాత దర్శనం అవుతుంది, అలా చేసేసుకోవచ్చు అన్నట్టు. మేము దగ్గర కాబట్టి ఇంకా అన్నీ ఒక్కొక్కసారి వెళ్తున్నాం అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మనకి ఇవన్నీ టచ్ అవుతుంటాయి అన్నట్టు. మీకు చాలా గుళ్ళు ఉంటాయి ఇక్కడ సంగారెడ్డిలో కూడా. ఓకే, మన శనీశ్వరుని గుడి కూడా ఇక్కడే ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి, ఎక్కువ లాంగ్ ఏమి ఉండదు. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసాము ఇంకా. ఇదిగా మనకి ఇక రోడ్డు పక్కనే ఉంటుంది అన్నట్టు చూడండి. విగ్రహం ఒక్కటి ఉంటుంది పెద్దగా, ఇక్కడంతా చుట్టూ ఖాళీ జాగా. ఇదిగా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో వైట్వి, భలే ఉన్నాయి పెద్దగా, చాలా బాగున్నాయి. వస్తున్నా, ఇదే ఇక్కడే ఇదే గుడి మనకి, చూసారా. చూడండి ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతి పెద్ద 20 అడుగుల ఏకశిలా శనిదేవుడు అంట ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా, ఎవరన్నా ఈ రూట్లో వచ్చాలంటే చూసి దర్శనం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనము రిటర్న్ అయ్యామన్నట్టు. ఇంకా దర్శనం కూడా అయిపోయింది, తొందరనే అయిపోయింది, మధ్యాహ్నం టైం అయ్యే వరకు పబ్లిక్ కూడా ఎవరు లేరు. మన దర్శనము అన్నీ అయిపోయినాయి, ఇంకా మేము బ్యాక్ వచ్చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ప్రెస్ చేయండి. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.